తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సర్పంచ్ల యొక్క పదవీకాలం ఈ నెల 31వ తారీఖు నాడు ముగియబోతున్నది. వాళ్ళు పడుతున్న ఇబ్బందులు, వాళ్లకు చెల్లించాల్సిన బిల్లుల విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ లేఖ రాయడం జరిగింది. దాంతోపాటు అనేక సందర్భాల్లో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికైనా కూడా రాష్ట్ర ప్రభుత్వము స్పందించాలి. గత ప్రభుత్వము చేసిన తప్పిదాలను గుర్తించి సర్పంచ్లను ఆదుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఇది గత ప్రభుత్వం యొక్క సమస్య. ఆ ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తుంది, ఆ ప్రభుత్వాన్ని తిట్టుకుంటారు, మాకేం కాదని ఈ ప్రభుత్వం భావిస్తే ఈ ప్రభుత్వాన్ని కూడా గతంలో ప్రభుత్వాన్ని కంటే గతే ప్రభుత్వం పడుతుంది. ఇప్పుడు సమస్యలున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి భావించే ప్రజలు మీకు అధికారం అప్పయ్యారు. మీకు అధికారం అప్పయ్యడంలో ఈ సర్పంచ్ కూడా భాగస్వామయ్యారు. ఇక్కడ చాలా మంది సర్పంచ్లు పెట్రోల్ బంక్లో పనిచేస్తున్నారు, కూలి పని చేస్తున్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇవన్నీ గతంలో ఉండేటి. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇలా పదవీకాలం ముగుస్తున్నది, ఒక్కొక్క సర్పంచ్ కు కోట్ల రూపాయల పెండింగ్ బిల్స్ ఉన్నాయి. కేంద్రం ఇచ్చిన నిధుల ద్వారా మాత్రమే ఇంతమంది అభివృద్ధి జరిగింది. కేంద్రం ఇచ్చిన నిధుల మొత్తం డైవర్ట్ చేశారు, అన్ని నిధులు డైవర్ట్ చేశారు. గతంలో ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కుటుంబము 7 వర్షాలు దోచుకుండే నేరుగా గ్రామ పంచాయతీ నిధులుస్తే కూడా అప్పుడున్న ముఖ్యమంత్రి బెదిరించి దొంగ సంతకాలు పెట్టి చెక్ బౌన్స్ కేసు వాస్తవాన్ని మొత్తం దారి మళ్ళించారు. వాళ్ళు ఒక్క పైసాలే, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్క పైసా గ్రామ పంచాయతీకి ఇవ్వలే, ఏకగ్రీవం చేసిన సర్పంచ్ ఒక్క పైస ఇవ్వలే, ఈ స్థాన పైసలు ఇవ్వలే, ఇచ్చిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు ఆ నిధులను సరైన దిశగా వాడుకున్నారంటే ఇవాళ వాటిని కూడా దారి మళ్ళించి సర్పంచ్ల పొట్టగొట్టారు. ఇవాళ ప్రభుత్వం నమ్మకంతో అప్పుడు ఆ మంత్రులు, అక్కడ ఎమ్మెల్యేలు, అక్కడ నాయకులు అందరూ కూడా మీరు చేయని చేయని రోడ్లు వేయండి, డ్రైన్స్ కట్టండి, శ్మశానవాడికలు కట్టండి, ఇవి కట్టండి, అవటండి, కేంద్రం నిధులు ఇచ్చింది, అవి నెట్ క్యాష్ మీకు వెంటనే వస్తాయని చెప్పి వాళ్ళు నమ్మించడం వలన ఇవాళ వాళ్ళని నమ్మి, ఆ ప్రభుత్వాన్ని నమ్మి సర్పంచులు అప్పులు చేసి వాళ్ళ పనులు చేశారు. అరే మమ్మల్ని గెలిపించిన ప్రజలు ఏదో ఊరికెంతో కొంచెం న్యాయం చేయాలి, సహాయం చేయాలి, అభివృద్ధి చేయాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని సర్పంచులు ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనులు చేస్తే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో బిల్స్ రికార్డ్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో బిల్ రికార్డ్ చేసినా కూడా ఇవాళ అమౌంట్ ఇచ్చే పరిస్థితి లేదు, బిల్స్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ బిల్స్ ఎవరు ఇవ్వాలి, ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏంది? కాబట్టి ఆ ప్రభుత్వాన్ని నమ్మి పనిచేశారు, ఈ ప్రభుత్వాన్ని నమ్మి మీకు ఓట్లు వేయించారు వాళ్ళు. మీరు వాళ్ళ బిల్స్ ఇస్తారని చెప్పి వాళ్ళు ఆదుకుంటారని చెప్పండి. కానీ మీరు కూడా అదే ప్రభుత్వం యొక్క మొండి వైఖరి అవలంబిస్తే ఇలా ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. గత సర్పంచులు చేసినటువంటి పనులను ప్రజలు గుర్తిస్తున్నారు. ఇంకా ఘోరమైన పరిస్థితి అంటే ఇక్కడ మరి దేశ రాష్ట్రాల్లో వేరే ప్రాంతాల్లో ఉందో లేదో, ఇక్కడ కొంతమంది సర్పంచులు ఇక చివరి దశలో ఈ బిల్స్ వస్తలు, బిల్స్ రికార్డు చేస్తలేరు, మేము చాలా ఇబ్బందులు ఉన్నాం. కానీ చివరి దశలో ఆ కేంద్రం ఇచ్చిన నిధులతోని గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కట్టుకున్నారు. కనీసం పొయ్యి ముందన్న మాకు చిరకాలంగా మిగిలిపోతుంది, మాకు గుర్తింపు ఉండని చెప్పి ఆ బిల్డింగ్స్ కు ప్రారంభోత్సవానికి వాళ్ళు మంత్రులు ఇస్తున్నారు, అధికారులు అందరికి ఇస్తున్నారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ కరీంనగర్ జిల్లాలో ప్రారంభించుకోవడానికి వీలు లేకుండా సర్కార్ ఇస్తున్నారు అధికారులు. మీరు గ్రామ పంచాయతీ బిల్డింగ్ను ప్రారంభోత్సవం చేసుకోరాదు, ఈ దేశంలో ఎక్కర్లేదు. మరి అధికారులకు ఏందో ఇబ్బంది అర్థం కాలే. అరే వాళ్ళు కష్టపడి కట్టుకున్న బిల్డింగ్స్ వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకోవడానికి అధికారులకు వచ్చిన ఇబ్బంది ఏంది, ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? కొంతమంది కర్మజీవులు రాజకీయం చేస్తున్నారు ఇవాళ. కాబట్టి ఇటువంటి పరిస్థితి మంచి కాదు. దయచేసి సర్పంచులు సర్పంచ్ ఆదుకోండి, వాళ్ళ బతుకులు నాశనమే పరిస్థితి వచ్చింది, వాళ్ళ కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఇలా సర్పంచ్లకు వచ్చింది. మేము గతంలో కోరినా
రాష్ట్ర ముఖ్యమంత్రి లేఖ రాసినా మళ్ళీ కోరుతున్నా, దయచేసి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఆందోళన చేస్తున్నట. నేను వెంటనే ఈ విషయాన్ని మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి వారితో చర్చించి సర్పంచులు చేపట్టే ఆందోళనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఒక నిర్ణయం తీసుకుంటాం. అందరం కలిసి కూడా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో వారి దృష్టికి తీసుకొస్తా. తప్పకుండా సర్పంచులు చేసే పోరాటం న్యాయమైన పోరాటం, న్యాయమైన పోరాటం. ఎక్కడన్నా సర్పంచులు బిల్లు అడిగితే మీరు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి మూడు రోజుల ముందే వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఇదొక బెదిరింపు, మళ్ళా ఇదొక బెదిరింపు, మళ్ళా మీరు బిల్లు సరిగా దిగా అని చెప్పండి. కానీ సర్పంచ్ చేసి ఆందోళన న్యాయమైన పోరాటం అది. తప్పకుండా మన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణారెడ్డితో మాట్లాడి వారికి మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తాం. వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎక్కడ అన్ని బిల్స్ పడిగా ఇప్పుడే ఉమెన్స్ కాలేజీకి వస్తే ఇక్కడ గెస్ట్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2000 మందే ఉంటారు. వాళ్ళకు సంవత్సరం నుంచి జీతాలు వస్తారు. వాళ్ళు ఏదో ఇక్కడ పిల్లలకు మనము చదువు నేర్పిద్దాం, మన వాళ్ళకు క్లాసులు తీసుకుందామని చెప్పి వాళ్ళ నమ్మకంతో విశ్వాసంతో ఇక్కడ పనిచేస్తుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గెస్ట్ ఫ్యాకల్టీస్కు దాదాపు 1 ఇయర్ నుంచి శాలరీస్ లేవు. మరి వాళ్ళకు కూడా ఇవాళ సంవత్సరం ఉంది. మరి గత ప్రభుత్వం నుంచి ప్రభుత్వము నేర్చుకొని పెండింగ్ బిల్స్ అన్ని చెల్లించాల్సిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఏం పోరాటం చేస్తాడు కేటీఆర్? ఏం చేస్తాడు? చేసేది నువ్వు మీ అయ్యా, మీ ప్రభుత్వం చేసింది. ఒక్క పైస ఇచ్చి రాగలవు? ఒక్క పైసనన్నా సర్పంచులను విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ప్రభుత్వానికి ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ విమర్శించకండి. మీరు గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్లనే మీకు ఈ పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం చేయాల్సి మీకు బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత ఉంది. కానీ ఆ ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవద్దు, ఈ ప్రభుత్వం చేస్తానని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి అడిగేటువంటి అర్హత లేదు. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు. మీ నిర్వాహకం వల్లనే, మీ రాచరికం వల్లనే ఇవాళ సర్పంచ్ల బతుకులు అట్లనేవి. మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నారు, మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్ కూలి పని చేసుకున్నారు, మీ ప్రభుత్వ హయాంలోనే సర్పంచ్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వీడియో కాల్ చేసి మళ్ళా నువ్వు మాట్లాడతావు, ఇంకా తప్పించుకుంటానన్నట్టు. రేపు సర్పంచ్లు విమర్శిస్తారు కదా బీఆర్ఎస్ పార్టీని, అది విమర్శించకుండా ఒక నాటకం, అంత డ్రామా ఇది. బీఆర్ఎస్ పార్టీకి సర్పంచ్ల గురించి మాట్లాడే అర్హత లేదు.